ओम विघ्नेश्वर नमः, ओम श्री रुभ्यो नमः, ओम दम दुर्गाय नमः। प्रेक्षक महाशैलందరికీ నమస్కారం। కుంభరాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ నెల 20వ తేదీన అంటే బుధవారం నాడు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। ఈ కుంభరాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ 20వ తేదీన చంద్రుడు దశమ స్థానంలో సంచారం చేస్తున్నాడు। ఈ దశమ స్థానంలో సంచారం చేయటం వల్ల కుంభరాశి వాళ్ళకి ఈ రోజంతా కూడా అత్యద్భుతంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది। మీరు ఎక్స్పెక్ట్ చేయని శుభాలు, మీరు ఎక్స్పెక్ట్ చేయని లాభాలు, మీరు ఊహించిన దానికన్నా ఎక్కువగా పదింతలు ఎక్కువగా లాభాలు పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది। ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజంతా కూడా విశేషంగా నూతన వస్తువులు కానీ అదే వాహనాలు కానీ ఆభరణాలు కానీ ప్రాప్తించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి। అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఆర్థిక సంబంధమైన వ్యవహారాలన్నీ కూడా అత్యద్భుతంగా ఉంటాయి। గతంలో మీరు ఏదైనా ఆర్థిక సంబంధమైన సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉంటే ఆర్థిక సంబంధమైన సమస్యలన్నీ కూడా ఈ రోజున తొలగిపోయి మీకు బ్రహ్మాండంగా యోగిస్తుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది। ఈ రాశికి చెందిన జాతకులు ప్రతి విషయంలో కూడా మీదే పై చేయిగా సాధిస్తారు, మీ శత్రు శేషం లేకుండా చేస్తారు, మీ పట్ల ఈర్ష్యా ద్వేషాలతో రగిలిపోతున్న శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మీరు పై చేయిని సాధిస్తారు, వాళ్ళని దాటిపోతారన్న విషయాన్ని కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది। అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఇష్ట సిద్ధి కూడా కలుగుతుంది। మీ ఇష్టంగా మీరు ఇష్టపూర్వకంగా ఏవైతే చేయాలనుకుంటున్నారో, ఏ పనులు చేయాలనుకుంటున్నారో, ఏ లక్ష్యాలు చేయాలనుకుంటున్నారో, ఏ గమ్యాలకు వెళ్ళాలనుకుంటున్నారో అవన్నీ కూడా పరిపూర్ణంగా సిద్ధించే రోజుగా మనం ఈ రోజున మనం చెప్పుకోవచ్చు। ఈ రాశికి చెందిన జాతకులకి ఆరోగ్యం కూడా బ్రహ్మాండంగా సహకరిస్తుంది। గతంలో ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ఆరోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోయి మీకు బ్రహ్మాండంగా యోగిస్తుంది। మీరు చాలా యాక్టివ్గా సంతోషంగా సుఖంగా ఉత్సాహంగా ఉంటారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది। అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి బంధువులు కూడా, మీరు బంధువులు ఇళ్ళకి వెళ్ళటం కానీ వాళ్ళు మీ ఇళ్ళకి రావటం కానీ ఇలాంటివన్నీ కూడా జరిగి ఖచ్చితంగా కూడా మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఈ రోజంతటిని కూడా సుఖంగా గడపడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి। అలాగే ఖచ్చితంగా కూడా మరి మీ బంధువులతో మిత్రులతో మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారు, విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు, చాలా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అన్నట్టుగా ఈ రోజంతా కూడా కుంభరాశి వాళ్ళకి జరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది। అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి మీరు ఏవైతే వస్తువులు కావాలనుకుంటున్నారో, వాహనాలు కానీ భూములు కానీ లేకపోతే ఆభరణాలు కానీ ఇలా ఏవైతే కావాలనుకుంటున్నారో వాటిలన్నిటికీ కూడా మీకు మంచి పునాది పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది। వాహనాలు అయితే మీరు కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది, అలాగే మీరు ఆభరణాలు అయితే మీరు కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది। వస్తువులు మీరు ఏం కావాలనుకుంటే ఆ వస్తువులన్నీ కూడా కొనుగోలు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది। అలాగే మీరు ఉద్యోగాలు చేస్తున్నా వ్యాపారాలు చేస్తున్నా ఖచ్చితంగా కూడా మీ సామర్థ్యానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది, ఖచ్చితంగా కూడా మీకు మీ సామర్థ్యాన్ని మీ ఉద్యోగస్తులకి మీ సామర్థ్యాన్ని పై అధికారులు గుర్తించి మీకు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు కూడా ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది। అలాగే సమాజంలో మీకు అంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ ఏర్పడుతుంది, మీ గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది। అలాగే ఈ కుంభరాశి చెందిన వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యాపారస్తులు ఖచ్చితంగా కూడా మరి మీకు ఆ వ్యాపారంలో మీ స్పెక్యులేషన్ లాభిస్తుంది, మీరు ఊహించినట్టుగానే ఖచ్చితంగా కూడా మీకు వ్యాపారంలో మంచి అద్భుతమైన లాభాలు వస్తాయి।
ఈ అద్భుతమైన లాభాలు వచ్చి ఖచ్చితంగా మీ యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని మీరు విస్తరించుకోవడానికి, వ్యాపారాన్ని మళ్ళీ అభివృద్ధి చేయడానికి చాలా అనుకూలమైన సమయంగా మనం ఈ నెల 20వ తేదీని చెప్పుకోవచ్చు. అలాగే కుంభరాశికి చెందిన జాతకులు, వ్యాపారస్తులు ఖచ్చితంగా కూడా చాలా హ్యాపీగా సంతోషంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. అలాగే శ్రామిక రంగాల్లో పనిచేసే వాళ్ళు కూడా, ఈ శ్రామిక రంగాల్లో పనిచేసే వాళ్ళకి కూడా ఖచ్చితంగా కూడా మీరు చేస్తున్న పనికి తగిన ఆదాయం వస్తుంది, తగిన గుర్తింపు లభిస్తుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీ యొక్క ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, లేకపోతే విద్యార్థులైతే విద్యార్థులు వాళ్ళ చదువుల్లో కానీ ఖచ్చితంగా కూడా మీ సామర్థ్యానికి తగినట్టుగా ఖచ్చితంగా మీకు సన్మానాలు సత్కారాలు కూడా జరగడానికి మీరు అందరిలో కూడా ఒక ప్రత్యేకంగా మీరు గౌరవింపబడటానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులకి ఏ విధంగా చూసినా ఈ రోజంతా కూడా అన్ని రకాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది, ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఆదాయానికి సంబంధించి మీకు గతంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీరు చేపట్టిన కార్యక్రమాలు ఏమైనా అయితే ఉన్నాయో, మీరు చేపట్టిన పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు వెంట వెంటనే త్వరిత గతిన పూర్తవడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మొత్తం చూస్తే ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఈ సెప్టెంబర్ 20వ తేదీన చాలా వరకు అన్ని రకాలుగా కూడా మీకు బ్రహ్మాండంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన చేయటం అనేది చాలా కూడా శ్రేయోదాయకంగా ఉంటుందన్న విషయాన్ని ఈ రాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే విష్ణు సహస్రనామ పారాయణం, విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వల్ల కూడా అద్భుతమైన ఫలితాలు, అద్భుతంగా మీకు యోగించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రోజున ఈ రాశికి చెందిన జాతకులు పెసలు కానీ బొబ్బర్లు కానీ మీరు దానం చేయటం కానీ, పశుపక్షాదులకి పెట్టడం కానీ పెట్టడం వల్ల ఖచ్చితంగా కూడా మీకు బ్రహ్మాండంగా యోగిస్తుంది, బుద్ధి కూడా వికసిస్తుంది, చాలా కూడా ఉత్సాహవంతంగా ఉంటుంది మీ బుద్ధి, బ్రహ్మాండంగా మీరు చాలా యాక్టివ్గా ఉంటారు, ఆదాయ మార్గాలు ఆదాయం అంతా బాగా పెరగటం వల్ల, ఆదాయం సమృద్ధిగా మీకు లభించడం వల్ల, సమస్యలన్నీ తీరిపోవటం వల్ల మీరు ఎంతో ఉత్సాహంగా ఉంటారు, ఎంతో ఆనందంగా మీ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుంటారు, మరింత ఆత్మవిశ్వాసంతో మరింత ఆత్మబలంతో మీ కొత్త కొత్త కార్యక్రమాలకు కూడా మీరు పునాది వేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మొత్తం చూస్తే కుంభరాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ 20వ తేదీన చాలా వరకు అనుకూలమైన దినంగా మనం చెప్పుకోవచ్చు. మరి ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటి వరకు కనుక మీరు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా అందేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందించమని మిమ్మల్ని మేము సవినయంగా వేడుకుంటున్నాం. దానివల్ల ఇంకొంతమందికి లబ్ధి చేకూరడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది, దానివల్ల మీకు కూడా ఎంతో కొంత పుణ్య ఫలం దక్కుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.